¡Vamos! ¡Vamos! ¡Vamos!
రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానుకి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానుకి జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ భారత మాత కీ జై రామ లక్ష్మణ జానకి
ఎవరు తోసుకోకుండా ఎవరు ఏం మాట్లాడు సైలెంట్ గా అందరికి నమస్కారం. గత రెండు రోజుల నుంచి మనం మీడియాలో మనం చూస్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ నాయకులను టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి డైరెక్షన్లో ఏ విధంగా అబాస్ పాలు చేయడానికి, మా ప్రతిష్ట దిగజార్చడానికి ఏ విధంగా రాక్షసంగా దుర్మార్గంగా నిర్లజ్జగా నిస్సిగ్గుగా వివరిస్తారో మనం చూస్తూ ఉన్నాం. మనం అద్దు పద్దు లేకుండా, కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఒక ముఖ్యమంత్రి అనే స్థాయి మర్చిపోయి దిగజారి సభ్య సమాజం తలదించుకునే విధంగా, తెలంగాణ ప్రజలందరూ కూడా తలదించుకునే విధంగా, దేశవ్యాప్తంగా ప్రజలందరూ చీదరించుకుంటున్న సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ఆరోపణలను, టిఆర్ఎస్ పార్టీ ఆరోపణలను ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ ధర్మాన్ని నమ్ముకున్న పార్టీ కనుక, దేవుళ్ళని నమ్ముకున్న పార్టీ కనుక, ప్రజలను నమ్ముకున్న పార్టీ కనుక, కార్యకర్తలు నమ్ముకున్న పార్టీ కనుక, మొదటి నుంచి కూడా అదేవిధంగా ముందుకు సాగుతూ ఉన్నాం. ఫామ్ హౌస్లో ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలను కొంటామని కొనేందుకు మా దగ్గర ఆధారాలు ఉన్నాయని వాళ్ళ దగ్గర స్వామీజీలు వచ్చారని చెప్పి, ఎవరితో సంబంధం లేని వ్యక్తులు వచ్చారని చెప్పి 100 కోట్లు దొరికినాయి, 15 కోట్లు సీజ్ చేసినాం, దాని బీజేపీ అని చెప్పి ఎఫ్ఐఆర్లో అక్కడ ఉన్న పోలీస్ టిఆర్ఎస్ పార్టీ ఏజెంట్ అయిన పోలీస్ కమిషనర్ ఎఫ్ఐఆర్ చేయడం, రోజంతా టీవీలలా బ్రేకింగ్లు, భారతీయ జనతా పార్టీని అప్రతిష్టపాలు చేసే విధంగా, కనీసం ఏ యొక్క ఆధారం లేదు, ఏమి లేవు, కేవలము మునుగోడు ఎన్నికల్లో ఏ సర్వే చేసినా కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది, టిఆర్ఎస్ పార్టీ అడ్రస్ గెలనది కాబోతున్నది, మేము మందు వంచినా, మందిని దింపినా, మంత్రులను దింపినా, ఎమ్మెల్యేలను దింపినా, ఓటుకు 40,000 రూపాయలు ఇచ్చినా ఒక్కొక్కరికి కుటుంబానికి తులం బంగారం ఇచ్చినా కూడా ప్రజలు మమ్మల్ని ఆంటలేరు, మమ్మల్ని దేక్కలేరు, మాకు ఓట్లేసే పరిస్థితి లేదని చెప్పి భయపడ్డటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన జిమ్మిక్కులు పనిచేస్తలేవు, ఆయన జిత్తుల మారి నక్కల వేషాలు పనిచేస్తలేవు, ప్రజలు వాస్తవాలు గ్రహించారు, దుబ్బాకలో ఏ విధంగా డబ్బులు తీసుకొని నిజాయితీగా ఓటేసినో, డబ్బులు మాకు డబ్బుల కమ్ముడు వేయటం కాదు, మా పైసలు మాకు ఇస్తుండే రాష్ట్ర ముఖ్యమంత్రి మమ్మల్ని 10,000 రూపాయలకు ఉంటాడా మా ఓటర్ అని చెప్పి ఏ విధంగా కర్రు కాల్చి వాళ్ళతో పెట్టిరు, హుజురాబాద్లో ఏ విధంగా ప్రజలు టిఆర్ఎస్ పార్టీని తిరస్కరించారు, అదే ఫలితాలు పునరావృతం కాబోతున్నాయి మునుగోళ్ళు అని చెప్పి భావించిన ముఖ్యమంత్రి ఈ విధంగా కుట్రలకు తెరలేపాడు. ఆయన సొంత పార్టీని కాపాడుకోలేని పరిస్థితిలో ముఖ్యమంత్రి ఉన్నాడు, సొంత ఎమ్మెల్యేలను మంత్రులను కాపాడుకోలేని పరిస్థితిలో ముఖ్యమంత్రి ఉన్నాడు, మునుగోడు ఎన్నికల తర్వాత ఆయన దుకాణం బంద్ అవుతుందని చెప్పి భావించి ఇవాళ ఈ విధంగా కుట్రలకు తెరలేపాడు. కాబట్టి ఈ ఆరోపణలన్నీ అవాస్తవం, ఎవరో గాలి కొట్టడం వల్ల వారు ఎవరో వదులది. స్వామీజీలు వచ్చిరట, ఆ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేదే, టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేదే, ఆడికి వచ్చింది టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేదే, కుట్రజారులు ఉంటారు వాడు ఆయన టిఆర్ఎస్ పార్టీ, కాంప్లైంట్ ఇచ్చింది టిఆర్ఎస్ పార్టీ, ఆరోపణలు చేసేది టిఆర్ఎస్ పార్టీ, పైసలకు అమ్ముడుకోవడానికి సిద్ధమైంది టిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులే, తన భారతీయ జనతా పార్టీ సంబంధమైంది, భారతీయ జనతా పార్టీకి సంబంధమైంది ఎవరు తెలియదు, దానికి ఏం లేదు, క్లారిటీ లేదు. సోషల్ మీడియాలో క్షేత్రస్థాయిలో ప్రజలంతా తిరస్కరిస్తున్నారు, మేధావర్గం అంతా ప్రశ్నిస్తున్నారని చెప్పి భయపడి ఇక చూడు లీకు 11 నెలల ముఖ్యమంత్రి సమావేశం లీకిస్తాం,
ఇంకోటి పని 6 గంటలకు ఎమ్మెల్యేలు ప్రెస్ మీటింగ్ పెడతారు. 9 గంటలకు అంటే ముఖ్యమంత్రి టైం రాత్రి 9 గంటలకే ఆయన టైం కదా, 9 గంటలకు మళ్ళీ ముఖ్యమంత్రి ప్రెస్ మీటింగ్ పెడతాడు. మేము బ్రేకింగ్ చూడండి చూడండి అని చెప్పి ఏదో సినిమా పట్టి ప్రయత్నం చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం లేదు అలా, ఏం లేదు అలా. ఇవాళ ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఫిర్యాదుదారు వాళ్ళే ఇలాగంటే ఫోన్ చేసినట ముఖ్యమంత్రికే ఫోన్ చేసినట మమ్మల్ని కాపాడి సార్ వీళ్ళకి అంత తుడిపాలు చేయాలని ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి మమ్మల్ని కాపాడి కాపాడినట గన్మలు ఎడవేరు ఎడవిక్తారు గన్మలు ఎడవేరు అసలు గన్మలు ఇచ్చిపోయి ఎదిగారు దేనికోసం మీరు నాకు అర్థం కాలే. దీని దా ఇంకేమైనా కథ ఉంది అలా ఫామ్ హౌజ్లో వీళ్ళు అమ్మాయిలు చిన్నపిల్లలు నోట్లు ఏర్పడితే ఊరికారా సంపరిస్తారట వీళ్ళు వీళ్ళట ఫోన్ ముఖ్యమంత్రి ఫోన్ చేస్తే ముఖ్యమంత్రి కమిషనర్ ఫోన్ చేసినట కమిషనర్ వచ్చాడు వీళ్ళకి కాపాడితే ఆడ పైసలు దొరికినాయి. ఏవైనా పైసలు మరి 100 కోట్లు వస్తారంట ఇది, మళ్ళీ 15 కోట్లు వస్తారంట ఇది, ఏడవైనవని మళ్ళీ పైసలు తీసుకుపోయే బ్యాగ్ కూడా టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులకు సంబంధించిన వ్యక్తి అని చెప్పి అది కూడా పోలీసులు బయట పెట్టే బ్యాగుల పైసలను బ్యాగులను చూపెట్టే మరి ఏడవై బ్యాగులు ఎఫ్ఐఆర్ చేశారు. ఎఫ్ఐఆర్ చేసినాక ఏం చేయాలి, నేరస్తులు అని చెప్పి వ్యక్తులను అరెస్ట్ చేశారు. కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తిని ఏం చేయాలి, తీసుకుపోయి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి, స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. వాళ్ళది చేయలే డైరెక్ట్ ప్రగతి భవన్ తీసుకోవాలి, పోలీసులు ప్రగతి భవన్ వచ్చారు. 3 రోజులు అడ్రస్ లేపత లేరు ఎమ్మెల్యేలు, ఇప్పటికి లేపత లేరు, ఇప్పటికి అడ్రస్ ఎమ్మెల్యే ఉన్నారా బతికిరా లేరా ఇప్పటికి అడ్రస్ లేరు. ప్రిపేర్ చేసిండు 3 రోజులు మంచిగా ప్రిపేర్ చేస్తుంది రాష్ట్ర ముఖ్యమంత్రి, బయటకి వస్తాం మీడియా వాళ్ళందరూ అడుగుతారు దాన్ని సమాధానం చెప్పలేరు, ఆనే ఉంచాడు. ఇవాళ ఏం చేసిండు కోర్టు తీసుకుపోయారు, కోర్టులో సబ్మిట్ చేశారు, కోర్టులో రిమాండ్ చేసే ప్రయత్నం చేసినారు. ఏమైంది కోర్టు జిల్లా జడ్జి ఏం చేసిండు, ఆ రిమాండ్ రిజెక్ట్ చేసిండు. మీరు పైసలు ఉన్నాయన్నారు, కుట్ర అన్నారు, ద్రోహం అన్నారు, ఈ పైసలు ఇవి ఏడవైనా పైసలు కాబట్టి ఫేక్ కేసు అని చెప్పి ఆ రిమాండ్ను రిజెక్ట్ చేసి పడేసారు, వాళ్ళని విడుదల చేశారు. ఎక్కడ ప్రెస్కు దొరకనియలే, చిన్న చిన్న సంఘటన జరిగితే భూతతలు పెట్టి మీడియా పిలిచి హంగామా చేసేటువంటి పోలీస్ అధికారులు ప్రభుత్వము, ఇలా ఎమ్మెల్యేలు మీడియా ముందుకు ఎందుకు వస్తలేరు 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి చెప్పాలి, వాస్తవ విషయం చెప్పాలి కదా, ప్రజలకు కన్ఫ్యూజన్ అదొకటి చెప్పాలి కదా, నిజాయితీ ఉంటే మీ నిబద్ధత ఉంటే మీడియా ముందుకు రాకుండా ఎమ్మెల్యేలను ప్రగతి భవన్లో రూమ్లో స్థానం ఇచ్చి గంప కింద ఎందుకు గమ్మిండు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎవరేమైతే కేసులు అయినాయో చెప్పా పెట్టకుండా తీసుకొచ్చి కోర్టులో రిమాండ్ చేయడము, వాళ్ళ మళ్ళీ వార్నింగ్ ఇవ్వడము, వాళ్ళు తప్పించుకొని పోవడము, ఇప్పుడు మధ్యాహ్నం దానిక ఎందుకు దాస్తున్నారు దీన్ని. కానీ ఇవన్నీ కూడా నేను మొన్న డిమాండ్ చేస్తాను కూడా, డక్కన్ కిచెన్ హోటల్ దగ్గర సీసీ ఫుటేజ్లను రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన షో ప్రగతి భవన్ కూర్చొని లైవ్ చూపెట్టు. నీ ప్రగతి భవన్కు నీ ఫామ్ హౌస్కు ఈ 4 రోజుల నుంచి ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ బయటపెట్టు. ఢిల్లీలో నిన్ను ఎవరో కలిసిరో సీసీ ఫుటేజ్ బయటపెట్టు. ఎవరైతే ఇప్పుడు నేరస్తులని మీరు ఆరోపిస్తారో వాళ్ళ కాల్ ఇస్తుంది, ఫోన్ కాల్ ఇస్తుంది. ఈ ఎమ్మెల్యేల కాల్ ఇస్తుంది 2 నెలల 3 నెలల నుంచా, ముఖ్యమంత్రి ల్యాండ్ ఫోన్ కాల్ ఇస్తుంది. ఇవ్వాలి బయటకు వస్తాయి, అన్నీ బయటకు వస్తాయి కదా, దొంగ ఎప్పటికైనా దొరుకుతాడు. లాస్ట్ కోట్ల డైమండ్ కథ అడ్డది లెక్క అయిపో కథ పీకే మళ్ళీ ఇవాళ ఏం తీసిడే ఢిల్లీ పోయి అంటే ఢిల్లీ పోయి వాస్తవం అన్ని రికార్డు రికార్డులన్నీ బయటపడతాడు, ఆడియో రికార్డులు బయటపడతాడు. ఇలా బయటపెట్టిండు అంటే ఇది తయారు చేయడానికి 2 రోజులు పట్టింది అనకు, దొంగ ఆడియో రికార్డు తయారు చేయడానికి 2 రోజులు పట్టింది. దాన్ని ఏం చేసిండు మళ్ళా 1 లక్ష కోట్లు కమిషన్ చంపడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం అసలు పెద్ద ప్రాజెక్ట్ పెట్టిండు ఇంజనీర్ కదా ఈయన, తుబాగ్రామి టోపు పెట్టిండు చేతిలో కట్టబెట్టి నీకు పీకి తెలిసినట్టు ఈయన ఇట్లా చూపెట్టి 1 లక్ష కోట్లు తొప్పాడు. ఇవాళ ఏం చేసిండు, ఇవాళ ఆడియో లీక్ ఇచ్చిండు. ఇది నిజమైన ఆడియో అయితే ముఖ్యమంత్రి ఊరుకుంటాడా, ఏం చేస్తాడు మళ్ళీ విలేకరుల సమావేశం పెట్టి ఊరించుకుంటా మాటలు చెప్పి 2 పెగ్గులు చంపొచ్చి ఇగో చూడు ఇగో నన్ను చూడు నా అందం చూడు అని చూపెట్టాడు. మరి ఇది ఫేక్ వీడియో, ఫేక్ వీడియో కాబట్టి క్రియేట్ చేసిన ఆడియో కాబట్టి ఆయన కేసు అయితే లోపల నూకుతారు కాబట్టి క్రిమినల్ కేసు అవుతుంది కాబట్టి
ఎవరితోనో లీక్ ఇప్పించింది దాన్ని. నిజంగా నిజమైన ఆడియో అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఊకుంటున్నానా, లేందే ఉన్నట్టు చెప్పి సినిమా చూపెడతాడు ఆయన. ఎవరు తయారు చేసి మనం 2 రోజులు కాదు బాబు ఈ ఆడియో తయారు చేయడానికి బాబు, 2 రోజులు టైం పట్టింది బాబు. ఇంకా 2 రోజులు తయారు చేస్తూ ఇంకా తయారు చేస్తున్నాడు, మొన్న దేశానికి తయారు చేస్తాడని తయారు చేసిండు. అలా బీజేపీకి సంబంధం బీజేపీ నాయకులు వాళ్ళేమన్నా, వాళ్ళని బీజేపీ నాయకులు వాళ్ళేమన్నా బీజేపీ కార్యక్రమంలో పాల్గొన్నారా, వాళ్ళు ఉన్నారు బీజేపీ దాని సభ్యత్వం ఉందా, సభ్యత్వం అందరి సభ్యత్వం ఉండొచ్చు కానీ బీజేపీతో సంబంధమైంది వాళ్ళకు. వాళ్ళకు రాంగ రాంగన ఒక వ్యాన్ కానీ కార్ వస్తుంటే ఒక ఫుల్ తాగినా కార్కండ పడ్డాడు. ఏంటి అంటే నాకు కేసీఆర్ చుట్టాం అంటున్నారు, నేను తాగుతారు కేసీఆర్ చుట్టాం బాబు మా చుట్టాం సార్ నమ్మాలి అది నేను పడేది. ఇది ఎట్లుందంటే అది లుట్టపీస్ దానిలో ఏం బీకే లేదు దానిలో ఏం లేదు కానీ ఇది ఎట్లుందంటే అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకు ఐటమ్ సాంగ్ జోడిస్ అంటున్నది, అట్టర్ ఫ్లాప్ సినిమాకు ఐటమ్ సాంగ్ తలిగిస్ అంటున్నది, అంత ఏం లేదు అలా నవ్వుతుంది దాన్ని. అందుకే ఈ ఆరోపణలు తప్పు, మునుగోడు ఎన్నికలను ఆధారంగా చేసుకొని చేస్తున్నారు, గెలవలేక అడ్డదారులు వస్తున్నారు. అందుకే మా దగ్గర నిజాయితీ ఉంది కాబట్టి, మేము ధర్మాన్ని నమ్ముకున్నాం కాబట్టి, చట్టాన్ని న్యాయం నమ్ముకున్నాం కాబట్టి హైకోర్టులో పిటిషన్ ఇస్తాం మేము, ఎన్నికల కమిషన్ కనబడించాం ఈ డబ్బులతో ముడిపడిన సమస్య అని. తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు నేను నిజమైన హిందూ, నిక్కర్సనం హిందూ, బట్టలు చింపుకునే హిందూ అని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తాడు. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు బాగా అభివృద్ధి చేస్తా అని చెప్పుకునే ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధానంగా ఆ స్వామివారి ముందే నేను ప్రమాణం చేస్తా, ఈ ఇష్యూతోని మాకేం సంబంధం లేదు, మా పార్టీకి సంబంధం లేదని చెప్పి. నీ పార్టీకి నీకు సంబంధం లేదు, నేను ఎలాంటి కుట్రలు చేయలేదు అని చెప్పి నువ్వు భావిస్తే నువ్వు రా అని చెప్పి నేను సవాల్ చేసిన, ఉదయం 9 గంటలకే రమ్మన్నా, వస్తే నన్ను ప్రమాణం చేయకుండా అడ్డుకోవాలని చెప్పి సోషల్ మీడియా ద్వారా పెట్టారు, పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు, బండి సంజయ్ రాడిగా అనుకున్నారు, నేను ముఖ్యమంత్రి వస్తారు వచ్చు అనుకున్నాను, నేను రాలే ముఖ్యమంత్రి తెలుసుకున్నా, అక్కడి నుంచి ఇక్కడ రాక ఎప్పుడు అరెస్ట్ చేస్తారో ఎప్పుడు ఏమవుతుందో, పోలీసులు టీఆర్ఎస్ పార్టీ గుండాలు కలిసి ఎట్టి బస్సులో బండి సంజయ్ని ప్రమాణం చేయకుండా అడ్డుకోవాలి, లేకుంటే మా బతుకులు బర్బాదు అయితే మన ఇంట్లో కూర్చోవాలి అని చెప్పి భయపడ్డారు కాబట్టి ఈ టైంకి రావడం జరిగింది. సరే ఉదయం 9 గంటల నుంచి ఇప్పరాక రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చారు అప్పటి నుంచి తెలుసుకుంటూ వస్తున్నా, రాలే రాష్ట్ర ముఖ్యమంత్రి రాడు, తప్పు చేసింది కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి రాడు. ఇలా మేము నిజాయితీగా నిబద్ధత ఉన్నాం కాబట్టి ఇలా లక్ష్మీ నరసింహస్వామి వాళ్ళ ముందు కళ్యాణ వాళ్ళ సన్నిధానంలో తడి బట్టలతోని గుళ్ళోకి జొర్రి నేను ప్రమాణం చేసిన. ఆలోచించాలి తెలంగాణ సమాజం, రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క కుట్రలు ఏ విధంగా దిగజారిన రాజకీయాలు, సిగ్గు లేకుండా ముఖం లేకుండా వచ్చే ముఖం లేదు, చేసిన ఆరోపణలను నిరూపించే ముఖం లేదు, ఎదుర్కొనే ముఖం లేదు. ఇటువంటి ముఖ్యమంత్రిని ఇంకా ఎన్ని రోజులు భరిద్దాం? అందుకే ఇవాళ మేము చేసిన ప్రమాణం రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ముఖ్యమంత్రి కుటుంబానికి రాజకీయ సమాధి కాబోతున్నది. ఆయన రాజకీయ జీవిత చరిత్ర ఇవాళ మేము చేసినటువంటి ప్రమాణంతో ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి కన్ను సన్నలు ప్రమాణం చేసినాం, తప్పకుండా రాజకీయ జీవిత చరిత్ర నాశనం కాబోతున్నది. నువ్వు దోసుకున్న పైసలు, నువ్వు దాచుకున్న పైసలు వట్టివ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి, రక్తం తాగుతున్నావు, పేదలు రక్తం తాగుతున్నావు, అడ్డగోలుగా దోసుకున్న పైసలతోని మళ్ళా ఎన్నికల పోటీ చేసే ప్రయత్నం చేస్తున్నావు, పైసలు పంచే ప్రయత్నం చేస్తున్నావు, ఏం మంచినా కూడా మునుగోలులో భారతీయ జనతా పార్టీ విజయం ఖాయం, రాజగోపాల్ రెడ్డి గారు తిరిగి ఎమ్మెల్యేగా కాబోతున్నారు. సంతోష్ ఈయన కాదు, కేసీఆర్ సడ్డకుడు కూడా సంతోష్, ఆయనే A1 నెంబర్ 1 2 అంటే ఏమన్నాడు 1 2 1 అంటే కేసీఆర్, 2 అంటే కేటీఆర్, సంతోష్ అంటే కేసీఆర్ సడ్డకుడు, కేసీఆర్ దొంగ
అందుకే వచ్చిన ఇవాళ ప్రమాణం చేయాలి కదా, దొంగ కూడా ప్రమాణం చేయాలి కదా. మా నిజాన్ని నిరూపించుకున్నాం. కేసీఆర్ కేసీఆర్ కుటుంబం దొంగలు, వాళ్ళ మద్దతు తెలిపిన వాడు దొంగలే. ఎవరు చెప్పారు? కేసీఆర్ ఫోన్ ఇస్తాడు రాత్రి మంద ఆయన ఎక్కువ దాని కలవలసి ఉంటుంది. వాళ్ళ ఎమ్మెల్యేని ఆడియో వాళ్ళ ఎమ్మెల్యేనే ప్లీజ్ నాతో పాటు ఇంకా ముగ్గురు ఉన్నాడు ఆయన. ఎన్ని పరిస్థితులు అడిగింది ఆయన? ఎన్ని పరిస్థితులు అడిగింది? మన దాన్ని ముఖ్యమంత్రి సమస్య తీసుకుంటాం. మా ముఖ్యమంత్రి ముత్యాలట, ముత్యాలు నువ్వు ముత్యావు, వాళ్ళు ముత్యావే. నువ్వు చక్కని పూసావు, వాళ్ళు చక్కని పూసాని. ఢిల్లీలో అమెరికా పెట్టుకొని చెప్పాను, అమెరికాలో పెట్టుకునే కదా, మాకు ఇబ్బంది లేదు. మునుగోళ్ళ దుకాణం నడవలే, హైదరాబాద్ షిఫ్ట్ చేసిండు. హైదరాబాద్ దుకాణం నడవలే, ఢిల్లీ వేండు, ఆడ నడవది. అంటే పాకిస్తానో బంగ్లాదేశ్ పోయి అంత సద్దాం హుస్సేన్ ఫేస్ పోయి ఉంటే ఫీల్ అవుతుంది మాకు. మాకు జాయినింగ్ కమిటీ కన్వీనర్ ఎవరు? ఈటల రాజేందర్ గారు. వారి నేతృత్వంలో ఇలా భారతీయ జనతా పార్టీలో ఎవరైనా చేరితే ఆ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. ఆ కమిటీ నిర్ణయం మేరకు, అందరం కలిసి నిర్ణయం మేరకు పార్టీలో చేర్చుకుంటాం. కేసీఆర్కు సంబంధం ఉంది, మాకే సంబంధం ఉంది. మాకు సంబంధం అంటే మేమే వెళ్తాం కదా. ఫోటోలు వంద ఉన్నాయి, కేసీఆర్తో కూడా ఫోటోలు ఉంటాయి. కేసీఆర్ కుటుంబ సభ్యులు అందరు మాకు ఫోటోలు ఉన్నాయి, కానీ కేసీఆర్ కుటుంబ సభ్యులకు వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఆ మధ్యలో ఆరోపించిన వ్యక్తి నందు అనే వ్యక్తితో మీడియానే బయటపెట్టింది. డాక్యుమెంట్స్ అన్ని బయటకు వచ్చినాయి, డాక్యుమెంట్స్ అన్ని బయట ఫోటోలు వస్తాయి. ఫోటోలు ఇప్పుడు 100 మంది సెల్ఫీలు దిగిన తను. నేను పోయి అడిగాను, నా ఫోటో ఎవరిని నువ్వు మంచివాడు వా చెడు అడిగాను నేను. అని వేసే పని కదా, అంతకంటే ఇంకా వీక్ అదే కదా చేసేది. ట్విట్టర్ టిల్లు అనే పేరు కుక్కల కుక్కలు ఏమడతారు, ఇంకేమడతారు, మొరగొట్టాలకు మొరగొట్టాలు ఏమడతారు. ఆయన ట్విట్టర్ టిల్లు అంత పని చేసేది పీకేది లేదు కదా. అని ఈ పోటీ సమస్య రెస్పాండ్ అండి, వీళ్ళు పడుతుంది వీళ్ళ వీళ్ళ రూపాయి గురించి అర్థ రూపాయి మనకి అన్నారు వీళ్ళు. ఇవి కేసీఆర్ మనకి ఏం, ఆయనకి ఏం పని లేదు. కానీ పొద్దునంతా వంటలు రాత్రంతా అవుతాడు, ఇటువంటి కుట్రలు చేస్తూ ఉంటాడు. లిక్కర్ కేసులకు వెళ్ళి బిడ్డెంట్లు కాపాడాలి, ఈ డ్రగ్స్ కేసులకెళ్ళి ఎమ్మెల్యేలు కాపాడాలి, ఆయన కోరుకునేట్లు కాపాడుకోవాలి, ఏ విధంగా కుట్రలు చేసి మునుగోళ్ళు గెలవాలి, ఏ విధంగా అవినీతి కుంభం నుంచి బయటకు కాపాడుకోవాలని పే చేసే పనే కదా. పీకుడు పని ఏం లేదు కదా. ఆయనకు వీడియోలో అది ఏమన్నాయి? అరే మీ దగ్గర ఆడియోలు వీడియోలు ఉంటే కోర్టే ఫైనల్. కోర్టుకు నిందితులను రిమాండ్ చేసేటప్పుడు మీ దగ్గర ఉన్న ఎవిడెన్సు కోర్టుకు సబ్మిట్ ఎందుకు చేయాలి? వాళ్ళ నిందితులు జైలుకు పెట్టాలి కదా. నిందితులు జైలు పోయే అవకాశం ఉన్నప్పుడు కూడా మీ దగ్గరున్న ఆడియోలు కానీ వీడియోలు కానీ ఇంకేమన్నా కానీ కోర్టులో ఎందుకు ప్రవేశపెట్టలేకపోయినారు మీ దగ్గరున్న ఆధారాలను? కోర్టే ఫైనల్ కదా. కోర్టు నుంచి కోర్టులో ఫైనల్ మిల్లినప్పుడు కోర్టులో సబ్మిట్ అయిన ఆధారాలు మళ్ళీ ఎట్లా బయటకు వచ్చినాయి, మీ దగ్గర ఎట్లా వచ్చినాయి? క్రియేట్ చేసారని నేను చెప్పిన ఉన్ననే ఆ మిమిక్ చేసే కూడా దొరకాలి. అందుకే లేట్ లేకుండా ఉన్ననేస్తుండే. వాళ్ళు దయ్యాలను కూడా రాజకీయం చేస్తున్నారు. వాళ్ళు నేను దేవుడిని నమ్ముకున్న వాళ్ళు దయ్యాలను రాక్షసులు నమ్ముకున్నారు. కుట్రలను కుతంత్రాలను అడ్డబెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. వాళ్ళు డబ్బును అడ్డబెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. దోసుకున్న పైసలతో అడ్డబెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. కుట్రలు కుతంత్రాలతోని అడ్డబెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. వాళ్ళు ప్రజాస్వామ్య నమ్మకం లేదు, ప్రజలంటే గౌరవం లేదు. మేము ధర్మాన్ని నమ్ముకున్నాం, దేవుని నమ్ముకున్నావు, మనం దేవుని నమ్ముకోలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి బాగా భక్తుడు కదా, నేనే హోమాలు చేస్తాను, నేనే యాగాలు చేస్తాను కదా. ఆయన తప్పు చేయకుండా ఎందుకు రాలే? నేను మళ్ళీ చెప్తున్నా, సరే రాలేదు, చాలా బిజీ ఉంటావు, రోజు మందాకి బిజీ ఉంటావు. చలో లైట్ డిటెక్టర్ పరీక్ష సిద్ధమాను, చలో లైట్ డిటెక్టర్ పరీక్ష సిద్ధమాను చెప్పు. ఇంకా ఆయన నాకేం పని లేదు, ఆయనకేం పని లేదు, ఫిగురు అయింది. ఆయన రోజంతా ఉంటాడు, నాకు ఎలక్షన్స్ ఉన్నాయి, రమ్మని చెప్పు రేపు. అరే లైట్ సపరేట్ రమ్మని ఇంకో ఇంకకే తుడిపాలం గ్యాంగ్ తుడిపాలి దండుపాలం ముడేసుకోరమ్మని ఎవడతున్నాడు. లైట్ డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా రాష్ట్ర ముఖ్యమంత్రి? నీ ఎమ్మెల్యేలు కూడా సిద్ధమా? ఇప్పుడు మొరుగుతున్న నీ మంత్రులు కూడా సిద్ధమా? అసలు నువ్వు సిద్ధమా, నీ కుటుంబం సిద్ధమా చెప్పు. లైట్ డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. వీడికి వచ్చే చాలా బిజీ ఉంటాయి, నీ దగ్గరికి వస్తాయి కమ్మా ఈ మిషన్లు అని. నువ్వు అండర్ రూమ్లోకి వేస్తాయి, దాన్ని సిద్ధమని చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. నువ్వు నిజాయితీ పరమైతే ఒప్పుకోను.
నువ్వు నీ కుటుంబం, ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్యేలు, దాంతోపాటు వీరు ఎవరైతే కేసులు నిందితుంటారో వాళ్ళు కూడా చూడు రాయ్, నీకు దమ్ము ఉంటే నువ్వు సిబిఐ కోర్టులో పిటిషన్ అయ్యి కోర్టులను ఆధార సభ్యుడు చేయకుండా నిధులను కాపాడే ప్రయత్నం చేసి నువ్వే ఆరోపణలు చేస్తావు, నువ్వే నిధులను కాపాడే ప్రయత్నం చేస్తావు నిధులన్న వ్యక్తులను. అది ధర్మం ఎప్పుడు కలుస్తుంది? ఇలా మేము చేసిన ప్రమాణంతో రాష్ట్ర ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి కూడా మూడింది. ధన్యవాదాలు.